చేసిన క్రియలకై మనం నేను ప్రభుత్వం చెప్పినప్పటికీ నేను అందరూ వచ్చింది మీకు ఒక విషయం అంటే బాబా నా గురించి మాట్లాడినందుకు దేవుడి గురించి చెప్పాలనుకుంటున్నాను. సువార్త సేవలో చాలా ఎక్కువగా ఉపయోగపడేవాడిని బాగా ఉండేవాడిని. ఇప్పుడు నేను అనుకున్నా ఉంటే నేను చాలా గ్రేట్, ఏదైనా ఏం చేసినా కూడా నేను ఏదో అనుకునేవాడిని. ఎప్పుడైతే నేనేం కాదు, నేను జీరో ప్రభు దృష్టిలో అన్నది నేను గ్రహించాను. నేనేమి చేయగలనని నేను అనుకునేవాడిని, ఏమి చేయలేనని ఎప్పుడైతే ఆయన నమ్మాను, గ్రేట్ థింగ్స్ కూడా ఆయన చేసేదానికి నాకు సహాయపడేవాడు అని అందరికీ నేను తెలియజేయాలనుకున్నాను. అసలు అంటే నేను హ్యాండిక్యాప్డ్గా ఉన్నందుకు ఎప్పుడైనా స్పోర్ట్స్లో వెళ్ళాలి, ఎన్సీసీ వాళ్ళని చూసినప్పుడు నాకు అనిపించదు, అరే నేను దాంట్లో ఉండలేకపోయాను లేదా అనుకునేవాడిని. కానీ దేవుడు నాకు ఎటువంటి అవకాశం ఇచ్చాడంటే నేను జీవితంలో ఎప్పుడు అనుకోలేదు. ఐపీఎస్ ఆఫీసర్స్ కావాల్సిన ట్రైనింగ్ సెట్స్ కొన్ని ఇంటలెక్చువల్ నేను తయారు చేసినప్పుడు నన్ను వాళ్ళ ధన అంటే ఇది ఆయుధాగారానికి తీసుకెళ్ళారు. అన్ని ఆయుధాలు ఉండే చోట మీరు రండి చూడండి, AK-47 ఉంటుంది, AK-56 సెట్ ఉంటుందో ఒకసారి కాల్ చూడండి అని లోపల తీసుకెళ్ళారు. అక్కడ వెళ్తే అక్కడ ఉండే పోలీసు వాళ్ళు సిగరెట్ కొట్టే, నేను సిగరెట్ స్వీకరించడం నేను అనుకున్నాను. దేవా నేను ఇట్లా ఉండాలనుకున్నాను, కానీ ఇంత గ్రేట్ ఇది ఇచ్చాను. నేను ఇక్కడ ఏ పని చేసినా కూడా, అంటే చిన్న పని చేసినా కూడా అని నా వల్ల నేను చేయటం లేదు, కానీ దేవుడు నాకు ఉన్నాడు అనేది దేవుడు తెలియజేసింది. నేను అంటే ఈ కష్టాలు నేను ఎట్లా ముందుకెళ్తానని తెలియనప్పుడు దేవుడు ముందు నడిపించాడని నాకు నేను సజీవంగా సాక్ష్యంగా చెప్పగలను. నేను 250 గ్రామాలలో నా సాక్ష్యాన్ని ఉంచుకున్నాను. తర్వాత సువార్త సేవ అంటేనే అంటే లేకుండా అయిపోయింది, కానీ ప్రాక్టికల్గా జీవించడం దేవుడు నాకు నేర్పించాడు. అందుకు నేను దేవుడికి ఎంతో ఆలోచిస్తున్నాను. మిమ్మల్ని అందరినీ ఇక్కడ విధంగా చూడడం నాకు చాలా సంతోషం. అందరూ అంటే 25 అర్ధాంగిగా జీవించి ఆమె చేసినవి కూడా నేను మర్చిపోలేను. ముఖ్యంగా అమ్మ నాన్నలు ఉన్నప్పుడు చాలా చాలా బాగా చూసుకోలేదు అన్ని విషయాలు ఆమె చూసింది. ఆమె నాకు సహకారం ఉందని నేను సంతోషంగా చెప్పగలుగుతున్నాను. మీరందరూ వచ్చిన మరొకసారి ఉన్నాను, ఇద్దరందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు చూపిస్తున్నాను. ఇప్పుడు కార్యక్రమం అయిన తర్వాత ప్రయాణం చేసిన లంచ్ ప్రేమంలో అందరూ పార్టిసిపేట్ చేసి అభివృద్ధి స్వీకరించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.